హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి ఎక్కువ మంది అంటే ఈ మధ్యనే కొంతమంది కామెంట్ చేస్తున్నారు, కొంతమంది డబ్బులు ఇచ్చి కూడా వెళ్తున్నారు. అంటే ఎందుకు అంత ఆసక్తి చూపిస్తున్నారు బిగ్ బాస్ హౌస్లోకి అని అంటే, మెయిన్ థింగ్ ఏంటంటే నువ్వెవరో ఈ ప్రపంచానికి తెలుస్తుంది. అంటే టీవీలో కనిపిస్తావు రోజు, ప్రతిరోజు అంటే ఆల్మోస్ట్ 100 డేస్ ఉంటుంది కాబట్టి బిగ్ బాస్ షో ద్వారా నువ్వు ప్రపంచానికి తెలుస్తావు నువ్వెవరనేది. అంటే మోర్ ఎక్స్పోజర్ వస్తుంది మీ గురించి. అండ్ అదే కాకుండా ఎక్కువ రోజులు కనుక బిగ్ బాస్ హౌస్లో కంటిన్యూ అయితే ఫేమ్ వస్తుంది, ఫేము మీరెవరో ప్రపంచానికి తెలుస్తుంది. అదే అట్ ది సేమ్ టైం ఆ బిగ్ బాస్ హౌస్లో ఉన్నందుకు కొంత రెమ్యునరేషన్ అంటే డబ్బుల రూపంలో కూడా బిగ్ బాస్ ముందు చెప్తాడు. సో వీటన్నిటిని దృష్ట్యా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే, ఫైన్, బాగుంది. సో ఇదంతా ఏంటి, ఆ హౌస్లో ఉన్నంత వరకే వాళ్ళకి ఆ క్రేజ్ వస్తుంది. అంటే ఆ 100 డేస్, ఆ 50 డేస్, లేకపోతే ఆ 70 డేస్, ఆ ఉన్నన్ని రోజులు మాత్రమే వాళ్ళకి క్రేజ్ అనేది జనాల్లో విపరీతంగా ఉంటుంది. అంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అది కంటిన్యూ అవ్వట్లేదు. సో అది ఎందుకు అట్లా కంటిన్యూ అవ్వట్లేదని ఇంతవరకు అది క్వశ్చన్ మార్క్గానే ఉంది. అండ్ పాపం వాళ్ళు హౌస్లో ఉన్నప్పుడేమో క్రేజ్ ఉంటుంది వాళ్ళకి, అది ఆ విషయం వాళ్ళకి తెలియదు. అంటే ఎందుకంటే వాళ్ళు బాహ్య ప్రపంచానికి సపరేట్గా ఉంటారు కాబట్టి, ఫోన్స్ కానీ అట్లాంటివి వాడరు కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళకి. ఆల్మోస్ట్ 80-90% తెలియదు. ఏదో చిన్న చిన్న తెలిసే అవకాశాలు ఉన్నప్పటికీ వాళ్ళకి బయట హౌస్లో ఉన్నప్పుడు బయట ఎంత క్రేజ్ ఉందో వాళ్ళకి తెలియదు. సో బయట వచ్చిన తర్వాత ఆ క్రేజ్ అనేది కంటిన్యూ అవ్వటం లేదు. అంటే అది ఆ క్రేజ్ అనేది ఎంత బాగా, సపోజ్ మీరు చూడండి సీజన్4 కానీ సీజన్2 కానీ ఎన్ఎస్కి ఎంత క్రేజ్ వచ్చింది, కౌశల్ కానీ, అదే అభిజిత్ కానీ, ఇతరేతర మళ్ళీ రాహుల్ సిప్లజింది కానీ, ఇలాంటి విన్నర్స్కి హౌస్లో ఉన్నప్పుడు విపరీతమైన క్రేజ్ వచ్చింది. సో హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ క్రేజ్ అనేది 1 మంత్ లేదా 2 మంత్స్ లేదా 3 మంత్స్, మ్యాక్సిమం 6 మంత్స్ ఉంటుంది. ఆ 6 మంత్స్ క్రేజ్ కూడా అడపదడప ఏదన్నా ఒకటి అవకాశాలు తీసుకొస్తుంది. అంతేకాని కంప్లీట్గా అయితే వాళ్ళు కెరీర్లో సెట్ అవ్వడానికి మాత్రం అది ఏమాత్రం ఉపయోగపడలేదు. బట్ ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. సో అయినప్పటికీ ఈ అనుభవాలు దృష్టిలో పెట్టుకున్నప్పటికీ కూడా ఎక్కువ మంది కానీ అంటే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత అనుకున్నంత స్థాయిలో మనం సక్సెస్ కెరీర్లో ముందుకు వెళ్ళటం లేదంటే అవకాశాల రూపంలో కానీ సక్సెస్ రూపంలో కానీ లేదు కాబట్టి అయినా, బట్ స్టిల్ ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారంటే నేను చెప్పినట్టు ఈ మూడే, మనీ వస్తుంది, ఫేమ్ వస్తుంది, నువ్వెవరో ప్రపంచానికి వస్తుంది తెలుస్తుంది. సో ఈ మూడు అంశాలే మెయిన్గా ఎక్కువ మంది హౌస్లోకి వెళ్ళటానికి అంటే ఆసక్తి చూపిస్తున్నారు. అంటే ఈవెన్ ఇప్పుడు హౌస్ అంటే ఇప్పుడు ఎవరికి ఎవరూ తెలియదు, బయట కొంతమంది పరిచయాలు ఉంటాయి, ఇట్స్ డిఫికల్ట్ టు స్టే అనమాట. ఎన్ని రోజుల నుండి ఇట్స్ నాట్ ఎన్ ఈజీ. ఇప్పుడు మనం సింపుల్గా చెప్పాలంటే కొన్ని రోజుల వరకు పేరెంట్స్తో కలిసి ఉండి చదువుకుని లేదు ఎక్కడికన్నా బయటికి వెళ్ళి ఉండాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్, అంటే చాలా కష్టంగా ఉండేది అనమాట. సో అలాంటి కష్టాన్ని కూడా ఊహించుకుని వెళ్ళాలంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఉన్న వాళ్ళు అవకాశాల కోసం నో డౌట్ బిగ్ బాస్ అనేది మంచి ప్లాట్ఫామ్ అవకాశాలకి, బట్ అట్ ది సేమ్ టైం బయట నుంచి వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో అవకాశాలు కానీ సక్సెస్ కానీ రావట్లేదు అనమాట వాస్తవం. సో ఇది ఫ్రెండ్స్, నేను ఈ వీడియో మాట్లాడదలుచుకుంది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.